Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫైనల్ రిపోర్టు సమర్పించేందుకు 2 వారాల గడువు కోరింది. అయితే హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 26న సమర్పించాలని ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 10న సీల్డ్ కవర్లో 2వ రిపోర్టును సిబిఐ అందజేసింది. కేసు వివరాలను తెలియజేయాలని కోర్టు కోరింది. ఈ కేసు సున్నితమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టులో బహిర్గతం చేయలేమని సిబిఐ తెలిపింది. పీపీ సీల్డ్ కవర్ను తమ ముందు ఉంచాలన్న ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ఆసుపత్రిలో మాస్కులు పీపీఏ కిట్లు లేవంటూ ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆయన కనిపించలేదు. మళ్ళీ 16న విశాఖలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుధాకర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్లుగా పరిగణించి విచారణ జరిపింది. అలాగే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించగా దర్యాప్తు జరుగుతోంది.